మీరు ఈ స్టెప్ తర్వాత ఇది ఉంటది ఇలా ఉంటది అని మాత్రం అస్సలు గెస్ చేయలేరు. సినిమా రేంజ్ లో ఇచ్చారు. హై అండ్ ఎలివేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ గారి ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్. ఆయన వచ్చినప్పుడు బీజిఎం కానీ ఆయన వాకింగ్ స్టైల్ కానీ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐబ్రో మూమెంట్ కూడా ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి ఆ ఎలిమెంట్స్. క్షమాపణ కోరితే మరణమే ఏంటి మమ్మీ ఎవడు క్షమాపణ కోరితే మరణమే మరణమే మరణమే. అది భయ సూపర్ ఉంది. జై బాలయ్య జై ఎన్టీఆర్ సూపర్ ఉంది భయ్య. అదొక్కరు చూడ ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాను. ఈ ఊళ్ళో ఉన్నాడురా చూడాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. బ్రో బ్రో ఆడు వాళ్ళు కట్టుకుంటారు చేరు. అరే చెప్పు రెడీయా రెడీయా ఓకే ఓకే ఓకే. అరే లక్ష్మణ్ పైకి వద్దురా కమాన్ కమాన్ బ్రో బ్రో పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానే. పవన్ కళ్యాణ్ అదంతా అవసరం లేదు బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానే. ఈ సినిమాకి ప్రాణం పోసాడు కేర వానే బ్రో. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రావుకి తంబి వచ్చాడు బ్రో. బింబి సూపర్ బ్రో. బ్రో నటన విశ్వరూపం చూపించాడు బ్రో. విశ్వరూపం చూపించాడు కళ్యాణ్ రామ్ అన్న. నీ కెరీర్ లో బెస్ట్ నిజం బ్రో. చాలా రోజుల తర్వాత వచ్చాను ఈ సినిమాకి. నిజంగా మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీని కొంచెం గాడిలో పెట్టే సినిమా వచ్చింది బ్రో. మళ్ళీ వచ్చింది మరో అఖండ వచ్చింది. ఏం ఎలివేషన్ బ్రో ఏం ఫైట్లు బ్రో. మా అది ఏదేంటి ముసలి ముసలి మీద నడుచుకుని వెళ్తాడు. సూపర్ అండి హ్యాట్సాప్ విఎఫ్ఎక్స్ హైలైట్ విఎఫ్ఎక్స్. ఇంకా బీజం గురించి చెప్పవసరం లేదు బ్రో. బీజమే ప్రాణం బీజమే ప్రాణం. కేర్వాణి గారు హ్యాట్సాప్ హ్యాట్సాప్ బ్రో. తలకి పెట్టుకుంటారు హెయిర్ పిన్ను సూపర్. సూపర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ వేరే లెవెల్ ఉంది వేరే లెవెల్. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడాలి. వేడి వేడి పూరి నటనంటే నందమూరి. రోడ్డు మీద వెళ్తున్నాయి బస్సులు ఈ సినిమాని బాలయ్య ఉన్నాయి ఆశీస్సులు. ఈ సినిమాపై ఉన్నాయి బాలయ్య బాబు ఆశీస్సులు. సూపర్ బ్రో సూపర్. నిజంగా విఎఫ్ఎక్స్ గానీ సూపర్ హ్యాండిల్ చేశాడు. పార్ట్ టూ కోసం ఫైటింగ్ అన్న కళ్యాణ్ రామ్ అన్న. సూపర్ సూపర్ వస్తున్నా ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నా అన్న. హ్యాట్సాప్ ఆకలి తీర్చాడు నిండిపోయింది. ఉంటేనా ఉంటే ఐమాక్స్ ఉండదు. ఐమాక్స్ థియేటర్ నిలిపేస్తారు ఫ్యాన్స్ అలా ఉంటది. సూపర్ ఎలివేషన్. థ్యాంక్ యూ డైరెక్టర్ కి దండం పెట్టాలా. సూపర్ ఉంది సినిమా. సోరీ చెప్పాలన్నా పోయి థియేటర్లో చూడండి. వింత వింతగా చిత్ర విచిత్రంగా అసలు సూపర్ ఉంది అన్న. మ్యూజిక్ అయితే సూపర్ సినిమా అన్న. రాజునైనా నేనే రాక్షసునైనా నేనే. ఒకటే ఒకటి చెప్తానా అహంకారం ఎవరికైతే ఉంటుందో వాడు వచ్చి సినిమా చూడాలన్న. అహంకారం చాలా మంది డబ్బు ఉందని నిలుతారు పదివి ఉందని నిలుతారు. ఆ పదివి ఉన్నవాళ్ళు ఆ డబ్బు ఉన్నవాళ్ళు అహంకారం ఆడ ఉండదన్నా. ఆ అహంకారం అక్కడ ఉన్నది ఈ సినిమా చూసిన తర్వాత పాతాలలోకి పోతానా. సూపర్ ఉంది సినిమా. స్టోరీ మాత్రం చెప్పాలన్నా థియేటర్ పోయి చూడాల. సూపర్ ఉంది సినిమా. అన్నా హీరోకి మన ఎవరు రామచంద్ర మగధీర మళ్ళీ బాహుబలి ప్రభాసు అంతకంటే ముందుగా వెళ్ళిపోతాడు అన్న. వందకు వంద వంద మార్కులు వేస్తాను నేను. కలెక్షన్ ఎన్న రాని సూపర్ సినిమా అన్న. సూపర్ సూపర్ అన్ని సూపర్. నీ స్టోరీ చెప్పాలన్న. తప్పు తప్పు స్టోరీ చెప్పకూడదు. థియేటర్కి పోయి చూడాలి అన్నా. ఫస్ట్ డైరెక్టర్ డైరెక్టర్ దండం అన్న. సూపర్ సినిమా. ఒకటి డైరెక్టర్కి రెండోది మ్యూజిక్కి. సూపర్ డైరెక్టరు
మొత్తం డైరెక్టర్ది కళ్యాణ్ రామ్ రెండే రెండు హీరో యాక్టింగ్ యాక్టింగ్ ఎలా సూపర్ సూపర్ చరిత్రలో నిలిచిపోయే సినిమా కళ్యాణ్ రామ్ ఎక్కడో పాతాళాలకు పోయినా బాహుబలి అది కొట్టేది రాదు బింబిసార్ అని కొట్టేది లేదు అంతే బాహు చాలా కొత్తగా ఉన్నది దానికి దీనికి గ్రాఫిక్స్ దానికి దీనికి సంబంధం లేదు స్టోరీ కూడా ఇది ఆదిత్య 369 స్టోరీ అది ఎలాగ వెళ్తది టైం మిషన్ అలాగా ఇను టైం ట్రావెల్ అలాగా మన కళ్యాణ్ రామ్ కూడా ఈ టైం ట్రావెల్ చేసినట్టు బ్యాక్ వస్తాడు బ్యాక్ వచ్చి భూమి మీదకి వచ్చి ఒక అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేల సినిమా ఎలాగా భూమి మీదకి గడిదకచ్చుడు చిత్రగుప్త చిత్రగుప్త అలాగా వాళ్ళొత్తం చాలా ఫన్నీగా ఉంటుంది అంటే ఉన్నంతసేపు మనం చూసిన సేపు రాజులు ఉంటారు పైన ఏమిటిది అసలు అలా ఉంటుంది కానీ వాళ్ళ కింద కొద్దిలోకి ఉంటుంది కామెడీ ఫుల్ కామెడీ అంటే రోడ్ల మీద నడుస్తూ ఉంటారు గెటపులతో అందరు ఉచితంగా చూస్తారు అందువల్లే మేము గెటప్ చేసుకొచ్చాం చాలా బాగా చేశారు కళ్యాణ్ రామ్ సార్ సార్ చాలా బాగా చేశారు విజువల్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి కిరణ్ సార్ బీజం చాలా బాగుంది ఇంకా ఇంతే అండి ఇంకా ఇంతకంటే ఇంకేం చెప్పలేదు చాలా బాగా చేశారండి చాలా బాగుంది అన్ని ఆస్పెక్ట్స్లో సినిమా చాలా బాగుంది మీకు నచ్చిన హైలైట్స్ హైలైట్స్ అంటే మెయిన్ విఎఫ్ఎక్స్ సార్ అమ్మ విఎఫ్ఎక్స్ అండ్ బీజిఎం సూపర్ కళ్యాణం సార్ యాక్టింగ్ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా మాత్రము సూపర్ అన్న ఆ 2.5 అవర్స్ మాత్రము కూర్చున్న దగ్గరనే అట్లే కూర్చుండిపోతారు సినిమా అయిపోయిందా అన్న లెవెల్లో మాత్రం ఉంటుంది సినిమా బింబిసారా మూవీ మాత్రం ఎక్సలెంట్ రేటింగ్ రేటింగ్ అనేది వాడు యూజ్ చేయకండి ఇంకా ఓకే రేటింగ్ అనే వర్డ్ యూజ్ చేయకండి ఇవి ఆల్మోస్ట్ వచ్చేసినాయి ఈ వీక్ మొత్తం కలెక్షన్స్ అవే కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ చేసిన వాళ్ళు ఉంటే రిలీజ్ చేయకూరేనా దండం ఇక అన్నీ పోయినట్టే ఈ సినిమా రిలీజ్ చేసిరంటే అన్నీ పోయినట్టే సినిమా రిలీజ్ అయ్యి ఈ వీక్ మాత్రం జబర్దస్త్ మూవీ అంటే మరో బ్లాక్ బస్టర్ దాని తాతయ్యగా ఓకే సినిమా ఎందుకంటే ఇన్ని సినిమాల కంటే బెస్ట్ మూవీ కళ్యాణ్ రామ్కి ది బెస్ట్ మూవీ అంటే ఇదే ఎందుకంటే ఇట్లాంటి అసలుగా ఆ గ్రాఫిక్స్ కానీ ఆ సెట్టింగ్ కానీ ఏమన్నా అసలు సాంగ్స్ సింపుల్ స్టెప్స్ సూపర్ టు సూపర్ అన్న ఏం అమ్మా అసలు ఏంద్రా నాయన సినిమా అని అమ్మ సినిమా 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 అంటారా అన్నది అన్నది ఎవరన్నది అమ్మ డైరెక్టర్ దండమన్నా మీకు నిజంగా ఏమన్నా తీసిరా సినిమా ఆ గ్రాఫిక్స్ కానీ సెట్టింగ్స్ కానీ కెమెరామ్యాన్కు చూడకే నాయుడు గారు నమస్తే అన్న ఇంకోటి బీజిఎం బీజిఎం హైలైట్ అన్న సినిమా మొత్తంలో బీజిఎం హైలైట్ ఉంటుంది సినిమా ఇట్లా కింద నుంచి ఇట్లా లేపుతుంటుంది అన్న కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్ అసలు మామూలు చెప్పాల్సిన అవసరం లేకుంటుంది అవి కూర్చున్నంతసేపు అట్లే ఫిక్స్ అయిపోయి కూర్చోవచ్చు అన్న దండమన్న సినిమా వాళ్ళకి ఇక మీసం మెలేసే క్యారెక్టర్లు వేస్తారు కాబట్టి వాళ్ళ తాతను తీసుకొచ్చిండు అన్న ఇలా తీసుకొచ్చిండంటే ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి పెట్టిండని కాదు ఇక తొడే ఇక రెండు తోడాలి ఇక రెండు తోడాలి రెండు అన్న అన్న రెండు